అధిక వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లో పత్తి రైతులు చిత్తైపోయారు. భారీ వర్షాలకు పంటంతా నాశనమైపోయింది. లక్షల ఎకరాల్లో పత్తి దెబ్బతినగా రైతులు కోట్లాది రూపాయలు నష్టపోయారు. గత ఏడాది క్వింట 10,000 నుంచి 15,000 దాకా పలగడంతో ఈ ఏడాది గిరాకీ వస్తుందని భారీగా పత్తి సాగు చేశారు. మెట్ట ప్రాంతాలతో పాటు నీటిపారుదల తక్కువగా ఉండే మాగాణి భూముల్లోనూ పత్తి వేశారు. కానీ గత 20 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పత్తి చేలన్నీ పాడైపోయాయి. వర్షాలకు కాయలు నల్లగా మసిబారిపోయాయి. పల్ల ప్రాంతాల్లో నీరు నిలిచి మొక్కలు ఉరకెత్తి పూత రాలిపోతూ కాయ కుళ్ళిపోయి పత్తి తీయడానికి వెళ్ళిన పరిస్థితి ఏర్పడింది. పగిలిన కాయల్లో పత్తి బూజు పట్టి గుడ్డి పత్తిగా మారిపోయింది. సెప్టెంబర్లో పూతకాయతో కలకల్లాడిన పత్తి అక్టోబర్లో కురిసిన అకాల వర్షాలకు నాశనమైపోయింది. పత్తి చేలను చూస్తుంటే ఈ ఏడాది దిగుబడులు గణనీయంగా తగ్గి రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఎకరానికి సగటున 12 నుంచి 15 క్వింటాల పత్తి దిగుబడి వస్తుంది. కానీ ఈ ఏడాది 4 క్వింటాలు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. సొంత భూమిలో సాగు చేసే రైతులు ఇప్పటికే ఎకరానికి 40,000 పైగా పెట్టుబడి పెట్టారు. కౌలు రైతులు అదనంగా మరో 20,000 పెట్టుబడి అవుతుంది. వర్షాలు ఎక్కువైన ప్రాంతాల్లో క్రిమిసంహారక మందులు ఎరువులు భారీగా వేయాల్సి వచ్చింది. పత్తికి ప్రభుత్వ మద్దతు ధర 6,380 రూపాయలు ప్రకటించగా 8 క్వింటాల దిగుబడి వస్తే పెట్టుబడి కూడా దక్కని పరిస్థితి నెలకొంది. కౌలు రైతులైతే పూర్తిగా నష్టపోయారు. అధిక వర్షాలతో పత్తి పంటకు తీవ్ర నష్టం వాటిల్లగా మరో వారంలో పెనుతుపాను ఉందనే హెచ్చరికలు రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఖరీఫ్లో రాష్ట్ర వ్యాప్తంగా 16.62 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. సాధారణ విస్తీర్ణం కంటే 137,000 ఎకరాల్లో పత్తి సాగైంది. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 7,28,000 ఎకరాలు, గుంటూరు జిల్లాలో 3,30,000, అనంతపురంలో 2 లక్షలు, ప్రకాశం జిల్లాలో 128,000, కడప జిల్లాలో 115,000, కృష్ణా జిల్లాలో 95,000 ఎకరాల్లో పత్తి సాగైంది. 20 రోజులుగా భారీ వర్షాలు కురిశాయి. దీంతో లక్షలాది ఎకరాల్లో పత్తి తీవ్రంగా నష్టపోయారు. క్వింట 6,000 చొప్పున అమ్మిన ఎకరానికి 4-5 క్వింటాల దిగుబడి తగ్గితే ఎకరానికి దాదాపు 45,000 నష్టం వచ్చే అవకాశం ఉంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు 3,000 కోట్ల పైగా నష్టపోయారు.